అంటరాని వారికి సమానత్వం కోసం పాటుపడిన మహనీయుడు బాబు జగజీవన్ రామని వైఎస్ఆర్ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ బొమ్మి రఘురామ్ అన్నారు. శుక్రవారం బాబు జగజీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా స్థానిక హరిజనపేటలో ఉన్న జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడుతూ, బాబు జగజీవన్ రామ్ స్వాతంత్ర సమరయోధులని, సంఘ సంస్కర్త అని, రాజకీయ వేత్త అని, బీహార్లోని వెనుకబడిన వర్గాల నుంచి వచ్చారని అన్నారు. అతను బాబూజీగా ప్రసిద్ధి చెందారని అన్నారు. భారత పార్లమెంటులో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించారని అన్నారు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించారని అన్నారు. 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారని అన్నారు. ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించారని అన్నారు. రాజ్యాంగ పరిషత్తులో సభ్యునిగా కొనసాగారని అన్నారు. ఇటువంటి మహనీయుల్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు చెరుకూరి జయరాజు, గొలపల్లి శ్రీను, సచివాలయ కన్వీనర్ రెడ్డి భానుప్రతాప్, నీలపల్లి అప్పారావు, కోరాడ సుబ్బారావు, దత్తి శ్రీనివాస్, నక్క వీరబ్రహ్మం, సాక రాజ్కుమార్, చెరుకూరి రాసు, పడాల లచ్చారావు, కొల్లు సతీష్, వైభవుల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారిది 117వ జయంతి సందర్భంగా ఈరోజు స్థానిక హరిజన్పేటలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. మరి చాలా గొప్ప మహనీయుడిగా సుమారు 40 సంవత్సరాలు పార్లమెంటు సభ్యులుగా పనిచేసి 28 సంవత్సరాలు వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా పనిచేసి, మరి ముఖ్యంగా అంటరానితనం మీద విశేషంగా కృషి చేసినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవన్ రావు గారు, మరి ఆయన చేసినటువంటి కృషి, మరి ఈరోజు సమానత్వం దినంగా కూడా మనం ఈరోజు జరుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచనా కమిటీలో మరి ఈయన కూడా ఒక సభ్యుడిగా ఉండటం, ముఖ్య ఉద్యమంలో మరి పనిచేసినటువంటి నాయకుడిగా మరి ఆయనకి పేరుండడం కూడా మనందరం కూడా గమనించాల్సిన విషయం. మరి అంటరాని తన విషయం మరి ఈ రోజుకి కూడా సమూలంగా మరి పోయినటువంటి పరిస్థితి లేదు మన సమాజం నుంచి. మరి ఇప్పుడే ఇలా ఉంటే మరి 75 సంవత్సరాల క్రితం మరి ఆ రోజు ప్రజల యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండేదో, కులానికి సంబంధించి అంటరాని తనం ఏ రకంగా హెచ్చుగా ఉండేదో ఒకసారి మనందరం కూడా ఊహించుకోవాల్సిన అవసరం. మరి అటువంటి రోజుల్లో కూడా మరి ఈ మహనీయులు అంబేద్కర్ గారు కానీ, బాబు జగజ్జీవన్ రావు గారు కానీ, మరి ఆయన వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని మరి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటం, మరి ముఖ్యంగా మరి హరిజనులు ఎవరైతే ఉన్నారో అంటరానితనంగా గుర్తింపబడినటువంటి వ్యక్తులు ఆ రోజు సమాజంలో వివక్షకు గురై మరి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని మరి బయటికి తీసుకురావడానికి వాళ్ళు చేసినటువంటి కృషిని మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి అటువంటి మహనీయులు కలగనటువంటి కళలు మరి అందరూ కూడా సమైక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి, ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు అందరికీ కూడా అందాలి అనేటువంటి ఆలోచనతో మరి వాళ్ళు చేసినటువంటి కృషిని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటికీ కూడా మనలో సరైనటువంటి ధైర్యం లేక, రాజ్యాంగం మీద అవగాహన లేక, మరి ఇటువంటి మహనీయులు ఆశించినటువంటి ఆశయాలు ఏంటో మనకు తెలియక ఇప్పటికీ కూడా అణగారిన వర్గాల కింద, అంటరాని వారి కిందే మనం కూడా భయపడుతూ బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇటువంటి మహనీయులకు మనం ఇచ్చినటువంటి ఘనమైనటువంటి నివాళి ఏంటంటే, మరి చదువు ఒక్కటే వివక్షల నుంచి దూరం చేసేటటువంటి ఆయుధం అనేటువంటి విషయాన్ని గమనించాలి, చక్కగా చదువుకోవాలి, మనలో ఉన్నటువంటి నైపుణ్యాలు ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్కి స్థానబట్టి మనం కూడా ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ఈ సమాజంలో వివక్ష నుంచి మనం బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది.